ఇంకొక నీతి వాక్యం కూడా చెప్పాడండి, పరాయి స్త్రీ మీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారంట. అబ్బా ఎంత గొప్పగా చెప్పావయ్యా, పరాయి స్త్రీ మీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారా, అది కూడా నిన్నే తెలిసింది పాపం నీకు. ఇవాల్ నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఆంబోతుగడి పరిస్థితి ఏంటి, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి నీ ఆంబోతో తెలీదా నీకు, నీ ఆంబోత రాంబాబు, నీ ఆంబోత కాంబాబు, వాడి కథ నీకు తెలీదా, పరాయి స్త్రీ మీద కన్నేస్తే రావణాసురులు అవుతారా. అటువంటి ఒక అతిపెద్ద రావణాసుడిని నీ క్యాబినెట్లో పెట్టుకుని ఎన్ని విన్నావు, ఎన్ని ఫోన్ కాళ్ళు, ఎన్ని సంభాషణలు, ఎన్ని రొమాంటిక్ టాక్లు నీ ఆంబోతుగడి చేసినవి, ఎంతమంది మహిళల్ని వేధించుకుని తింటా ఉన్నాడు. అప్పుడు వస్తావా, ఇక్కడికి వస్తావా, అక్కడికి వస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని నిస్సిగ్గుగా అంత అసభ్యకరంగా మహిళల్ని వేధిస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సిగ్గు లేకుండా క్యాబినెట్ మంత్రిని చేసి నువ్వు ఇవాళ నర్సన్నపేటలో నువ్వు నీతులు చెప్తావు, పరాయి స్త్రీల మీద కన్నేయకూడదు. ఆ గంట అరగంట గడు ఆ బంతిగడి పరిస్థితి ఏంటి, విశాఖపట్నంలో మొన్నటి వరకు మంత్రి పదవి ఎలగబెట్టాడు కదా నీ సహచర మంత్రివర్గ సభ్యుడు అవంతి శ్రీనివాస్. ఇవాళంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా గంట అరగంట అని పిలుచుకుంటా ఉన్నారు, వాడి పరిస్థితి ఏంటి. నిన్న మా వారం రోజుల క్రితం కూడా ఇంకొక ఆడియో టేప్ బయటకు వచ్చింది కదా, ఇంకొక రోత వినాల్సి వచ్చింది కదా రాష్ట్ర ప్రజలందరూ. వాడిపైన ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నావు, నువ్వు పరాయి స్త్రీల మీద కన్నేసే వ్యక్తుల్ని రావణాసురుడని నువ్వు నీతులు చెప్తావు, నీ ఎంపీ పరిస్థితి ఏంటి, ఆ మాధవ్ గారి పరిస్థితి ఏంటి, ఆ జగన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు, అంత అసభ్యకరంగా ఒక మహిళతో ప్రవర్తించినటువంటి ఆ గోరంట్ల మాధవ్ పైన నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంటి. ఇంతమంది రావణాసురుల్ని చుట్టూ పెట్టుకుని నువ్వు నీతి కబుర్లు చెప్తావు, ఇంతకంటే పనికిమాలిన పార్టీ, ఇంతకంటే దిక్కుమాలిన క్యాబినెట్, ఇటువంటి రావణాసురుల్ని ఇటువంటి కబ్జా కోరల్ని పెట్టుకున్నటువంటి క్యాబినెట్ ఈ దేశంలో ఎక్కడైనా ఉందా, ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నావా, నిస్సిగ్గుగా వేదికలెక్కి మైకు దొరికింది కదా అని చెప్పి నీతి కబుర్లు చెప్తావా. ముందు నీ పార్టీలో ఉన్నటువంటి రావణాసురుల గురించి నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావో చెప్పు, వాళ్ళ సంగతి ఏంటి, ఆంబోత కాంబాబు పరిస్థితి ఏంటి, ఆ గంట అరగంట ఆ బంతి అవంతి పరిస్థితి ఏంటి, ఆ మాధవ్ గారి పరిస్థితి ఏంటి, వీళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు సార్, ఈ రావణాసురులందరిపైన. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా, అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.